హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమా ఆల్ ఇన్ వన్. ఈరోజు వీడియోలో నేను దోశల పిండి పులియనీయకుండా అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ హై ప్రోటీన్ దోశ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా సింపుల్గా దోశ పిండిని రెడీ చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోయే టమాటో పల్లి చట్నీ కూడా చూపిస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూస్తేనే తెలుస్తుంది గాయ్స్ నేను ఎలా చేస్తున్నాను అనేది. నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి, కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ గ్లాస్ పల్లీలు, హాఫ్ గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ ఉరద్ దాల్, 1/2 గ్లాస్ ఎర్రపప్పు, 1/2 గ్లాస్ ఓట్స్ వేసుకుంటున్నాను, 2 గ్లాసుల బియ్యం, 2 గ్లాసుల బియ్యం ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకునే 1/2 అవర్ ముందు ఓట్స్ కూడా నానబెట్టుకోవాలి. ఇలా 1/2 గ్లాస్ లేదంటే 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని పిండి రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు దోశ వేసుకుందాము. ఇలా దోశ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో నేను కరేపాకు పౌడర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇందులో ఏ స్పైసీ పౌడర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా బాగానే ఉంటుంది. క్విక్గా అయిపోయే హై ప్రోటీన్ దోశ ఎలా చేయాలని చూపించాను కదా, అలానే చాలా సింపుల్గా అయిపోయి టమాటో పెళ్లి చట్నీ గురించి కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1/2 టీ స్పూన్ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 1 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మరలా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో 2 నుంచి 3 టమాటోలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మరలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి, మనం చాలా సింపుల్గా క్విక్గా అయిపోయింది కదా టమాటో పల్లి చట్నీ. సో అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్.